రైతు భరోసా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్లో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. మీ ప్రభుత్వ హయాంలో 100,000 రూపాయల రుణమాఫీని 4 విడతలుగా చేసి 20,000 రూపాయలు 4 సార్లు రైతుల ఖాతాలో వేసినారని, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల రూపాయలను మాఫీ చేయడం జరుగుతుందని, రైతు పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీకి రైతులలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 15 అదేవిధంగా 31 మధ్యలో దాదాపు 2 లక్షల రుణమాఫీ అందరు చేసినట్టయితే దాదాపు 70% మంది రైతులకు మేలు జరుగుతుందని చెప్తే, నిన్న 100,000 రూపాయల రుణమాఫీయే 50% మంది కూడా జరగలేదు, మేము ప్రూఫ్ చేస్తామని నిన్న మాట్లాడిన బీజేపీ నాయకులకు ఒక హెచ్చరిక. గతంలో మీరు ఏ రోజన్నా ఒక్క రైతు కన్నా రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉందా? దాదాపు ఈరోజు 18 రాష్ట్రాల్లో పని రాసినటువంటి బండి సంజయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చింది, మరి వాటి సంగతి ఏందని కూడా ఈరోజు బండి సంజయ్ గారు అడగడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు మేము 31,000 ఉద్యోగాలు కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న కూడా డిఎస్సీ ఎగ్జామ్ ఎంతమంది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ భర్తీ చేయాలని సందర్భాన్ని తెలియజేస్తున్నాను. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 1 రూపాయి కూడా ఖజానాలో ఉంచకుండా దాదాపు ప్రతి నెల 7 లక్షల కోట్లకు 7,000 మిత్తి కడుతున్నా కానీ 7,000 కోట్లు మిత్తి కడుతున్నా కానీ ఈరోజు రూపాయి జమ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతు రుణాలను ప్రకటించడం జరిగింది. 100,000 రూపాయల రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. కొంతమంది అవుతామన్నారు, కొంతమంది రాలేదు అంటే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.